India's finest Medicover hospital now opened exclusive hospital for women and children opposite Hitex Charminar. Medicover Women and Child Hospital. బిగ్ బాస్ అంటేనే వివాదాల సుడిగుంటాం. హౌస్ లో కంటెస్టెంట్ల ఆటలైనా పాటలైనా వాళ్ళు ఏం చేసినా కేర్ ఆఫ్ కాంట్రవర్సీని. ఆ సంగతి ఎలా ఉంటే వాళ్ళ అభిమాన సంఘాల అడ్డగోలు గగ్గోలు మరోలేవే. సోషల్ మీడియాలో వాళ్ళు చేసే అతి అంతకు మించి నీచం అనేలా ఉంటుంది. లేటెస్ట్ గా బిగ్ బాస్ 7 సీజన్ క్లైమాక్స్ లోనూ అదే సీన్ రిపీట్ అయింది. హౌస్ లో ప్లేయర్లు కుస్తీకి దిగినట్టే రియల్ లైఫ్ లో అభిమానులు హద్దులు దాటారు. ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ ముందు రచ్చరచ్చ చేశారు. రోజుల పాటు సాగిన రియాలిటీ షోలో విజేతగా పల్లవి ప్రశాంత్, రన్నర్అప్ గా అమర్దీప్ నిలిచాడు. ఇక్కడే రాద్ధాంతం మొదలైంది. ప్రశాంత్, అమర్దీప్ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి వాదులాటకు దిగారు. టైటిల్ తమకు దక్కాల్సిందని అమర్దీప్ అభిమానులు, సత్తా ఉన్న వాడికే టైటిల్ దక్కుతుందని ప్రశాంత్ ఫ్యాన్స్ నినాదాలు చేస్తున్నారు. అయితే ఇది కాస్త గొడవకు దారితీసింది. ఆర్టీసీ బస్సులు ఇతర ప్రైవేట్ వాహనాల ధ్వంస వరకు వెళ్లింది. అన్నపూర్ణ స్టూడియో సమీపంలో పార్టిసిపెంట్ కార్లు టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సులపై దాడికి దిగారు. విధ్వంస సృష్టించారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పిఎస్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా సుమోటోగా కేసును నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన ఫ్యాన్స్ పై కేసు నమోదు చేశారు. పబ్లిక్ న్యూసెన్స్ కేసులో ఏ1 గా ఉన్న తనను అరెస్ట్ చేస్తారనే భయంతో ప్రశాంత్ పరారీలో ఉన్నాడని సమాచారం. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయడంతో పోలీసులు ప్రశాంత్ ను గాలిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రశాంత్ అనుచరులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అయితే ప్రశాంత్ దాక్కోవాల్సిన అవసరం ఏముందంటూ ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. గ్రాండ్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియోస్ ముందు ప్రశాంత్ ఫ్యాన్స్ నానా బీభత్సం సృష్టించారు. రన్నర్ అమర్దీప్ కారుతో పాటు పలువురు కంటెస్టెంట్ల వాహనాలను ధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వారు. అంతేకాకుండా లేడీ కంటెస్టెంట్లను కూడా తాకరాని చోట తాకుతూ నానా రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలన్నీ వైరల్ అయ్యాయి. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటోగా ప్రశాంత్ పై పబ్లిక్ న్యూసెన్స్ కేసు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ప్రశాంత్ భయంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పోలీసులకు దొరకకుండా దాక్కున్నట్టు తెలుస్తోంది. అయితే ఎవరో చేసిన దాడులకు ప్రశాంత్ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారన్నది ఇక్కడ వినిపిస్తున్న ప్రశ్న. కానీ ప్రశాంత్ కూడా ఆ రోజు నిర్లక్ష్యంగా వివరించినట్టు పోలీసులు చెబుతున్నారు. ఫినాలే రోజు బయట గొడవ జరుగుతున్నట్లు బిగ్ బాస్ యాజమాన్యం పల్లవి ప్రశాంత్ ను స్థానిక పోలీసుల సహకారంతో బ్యాక్ డోర్ నుంచి బయటకు పంపించింది. గొడవ జరుగుతున్న వైపు రావద్దని స్పష్టంగా చెప్పింది. అయితే పల్లవి ప్రశాంత్ పోలీసుల ఆదేశాలను, బిగ్ బాస్ టీం సూచనలను బేఖతర్ చేస్తూ గొడవ జరుగుతున్న ప్రాంతానికి ఓపెన్ టాప్ జీపై చేరుకున్నాడు. దీంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీంతో గొడవకి ప్రశాంత్ కూడా కారణమంటూ పోలీసులు ఏ1 గా రైతు బిడ్డను చేర్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో పల్లవి ప్రశాంత్ వెనుకున్నది ఎవరు అనే దానిపై పోలీసులు ఆరాధిస్తున్నారు. ప్రశాంత్ ను పట్టుకునేందుకు పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అతడి అనుచరులను, డ్రైవర్ సాయి కిరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న దృశ్య అభిమానుల ఫోన్ డేటాను కూడా పోలీసులు సేకరించారు. దీంతో ఆయన వెనుకున్నది ఎవరో తెలుసుకోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.